Namaste, welcome to GNN. Rashtra Prabhutvam Pratishthatmakanga Nirmistuna Yadadri Alaya Punan Nirmana Panulanu, CM KCR Parisilincharu. Punan Nirmana Panulu, Dadapu Purti Kavachina Nepadhyamlo, Yadadri Divya Kshetranni, Sarvanga Sundaranga, Tudi Merugulato, Teechididdukunte, Vache May Nelalo, Puna Prarambham Chesukune Avakasalunnayani, KCR Teliparu. సుమారు 6 గంటలకు పైగా ఆలయ ప్రాంగణంతో పాటు ఆలయ చుట్టుపక్కల అనుబంధంగా జరుగుతున్న పనుల పురోగతిని క్షుణ్ణంగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ నుంచి యాదాద్రికి చేరుకున్న సీఎం తొలుత బాలాలయంలో పూజలు నిర్వహించారు. దైవ దర్శనానంతరం అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించారు. యాదాద్రి ఆలయంలో ఇంకా ఏ పనులు అసంపూర్తిగా ఉన్నాయి అవి ఎన్ని రోజులు పూర్తవుతాయనే విషయాలపై ముఖ్యమంత్రి ప్రధానంగా దృష్టి సారించారు. ప్రధాన ఆలయ ప్రాంగణంలో కలియదిరిగిన సీఎం కేసీఆర్ మాడ వీధులు, క్యూ లైన్ దారి, ప్రాకార మండపాలు, దర్శన సముదాయాలను, బ్రహ్మోత్సవ మండపం, తూర్పు రాజగోపురం వద్ద క్యూ లైన్లు, శివాలయ నిర్మాణం పురోగతి, స్వామి పుష్కరిణి, భక్తుల స్నానగుండం నిర్మాణం, మెట్ల దారి నిర్మాణం పరిశీలించారు. మెరుగైన రీతిలో తీర్చిదిద్దేందుకు పనుల సూచనలు చేశారు. ఆలయ చుట్టూ ప్రహరికి మరింత శోభను ఇచ్చేలా ప్రాచీన చిత్రకళ ఉట్టిపడేలా అలంకృత రూపం, ఆర్నమెంటల్ లుక్తో ఉండేలా బ్రాస్ మెటల్తో సుందరంగా తయారు చేయాలన్నారు. ఆలయాన్ని దూరం నుంచి దర్శించిన భక్తులకు భక్తిభావన ఉట్టిపడేలా దీపాలంకరణ ఉండాలన్నారు. దేవాలయ ముందు భాగం కనుచూపు మేర నుంచి చూసిన అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దాలని ప్రాచీన నవ్యతతో పాటు దైవ సందర్శకులకు భక్తి వైకుంఠంలో సంచరించే అనుభూతిని కలిగించాలని కోరారు. తుది మెరుగులు దిద్దుతున్న నేపథ్యంలో దేశంలోని వివిధ ఆలయాల్లో శిల్ప సంపద ఎలా ఉందో చూసి రావాలని అధికారులకు సూచించారు. ప్రహ్లాద చరిత్ర సహా నరసింహుని చరిత్రను తెలియపరిచే పురాణ దేవతల చరిత్రలు అర్థమయ్యేలా శిల్పాలతో ఆలయ ప్రాంగణంలో అలంకరించాలన్నారు. ప్రహారిని ఆనుకొని ఉండే విధంగా క్యూలైన్ నిర్మాణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. సౌకర్యవంతమైన ఎత్తుతో విశాలంగా క్యూలైన్ దారిని నిర్మించాలని కోరారు. మూల విరాట్కు అభిషేకం చేసే సందర్భంలో పూజా కార్యక్రమాలు భక్తులకు స్పష్టంగా కనిపించేలాగా ప్రధాన ద్వారం వద్ద అడ్డంకులు లేకుండా చూడాలని సీఎం సూచించారు. గర్భగుడి మందిర ధ్వజస్తంభాన్ని, హనుమాన్ విగ్రహాన్ని, అక్కడ ఏర్పాటు చేసిన తంజావూర్ పెయింటింగ్లను పరిశీలించారు. నరసింహస్వామి గర్భగుడిలో పూజలు చేశారు. బంగారు తాపడం చేసిన పూలు, దేవతామూర్తులను పరిశీలించారు. మొత్తానికి భక్తులకు వైకుంఠపురంలో సంచరిస్తున్న అనుభూతి కలిగేలా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని తీర్చిదిద్దేలా సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం GNN తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.